నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగేష్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్కారం అండి నమస్తే అండి అన్నగారు పోసాని కృష్ణమురళి ఒక మంచి నటుడు వైసీపీ నేత ఆయనపై ఇప్పటికే యాభై కేసులు అయితే అయినాయి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈరోజు అయితే కడపలో కూడా ఇంకొక కేసు నమోదైంది మరి ఏంది అసలు ఆయన పరిస్థితి ఏంది ఆయనపై ఉన్నటువంటి కేసులు ఎంత దూరం పోను ఇప్పుడు ఆయన మీద కేసులు అంటే ఆయననే కాదు వైసీపీ సానుభూతి పరులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టిన వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టే సమయ స్టార్ట్ అయింది అవును దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం ప్రశ్నించినా ఏం మాట్లాడినా కేసులు పెడుతున్నారు అలా అనుకుంటే అందరూ పోస్ట్ చేయండి అందరూ ఇది అవ్వండి ఫస్ట్ కేసు నాతోనే స్టార్ట్ అవ్వాలి నన్ను అరెస్ట్ చేయండి అన్నట్టుగా ఆయన ఒక కామెంట్ అయితే ప్రెస్ మీట్లో మాట్లాడారు ఓకే అంటే ఒక విధంగా అది మీరేం కాదు మీరు పెట్టండి అనే ధోరణిలో ఉంది పెట్టచ్చు ఎప్పుడు ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అందో అది ఈ ఐదు నెలలు అయిపోయింది ఐదు నెలల్లో ఐదు ఆ సూపర్ సిక్స్ అంటే ఆరు ఆరులో కనీసం రెండైనా ఇంప్లిమెంట్ చేయండి మూడైనా చేయండి నాలుగైనా చేశారా లేదా ఒకటి ఎందుకు చేయలేకపోరు ఇలా ప్రశ్నించవచ్చు అంతే ఫ్యామిలీస్ వైపు వెళ్ళిపోతున్నారు భార్యలు పిల్లలు ఆడపిల్లలు తల్లుల్ని కూడా వదలట్లేదా కానీ ఒక విషయం ఏంటంటే మన పోసాని అనేటైనా అనేటైన విమర్శలు మాత్రమే చేసి అక్కడికి కానీ కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా భార్యల్ని తల్లుల్ని అనలేదు అవి తీసుకొచ్చిన పరిస్థితి అయితే లేదు కానీ ఆయన మీద ఎందుకు యాభై కేసులు ఇప్పుడు ఇది యాభై ఒకటి అదే చెప్తున్నా సో మీరు అన్నట్టు ఆ వర్రా రవీంద్ర రెడ్డి కానీ లేదంటే బోరుగడ్ అని శ్రీరెడ్డి గారు ఇటువంటి వాద కేసులు ఆర్జీవి గారు కూడా కేసులు వేసారు మీరు అన్నట్టు పోసాని గారికి ఎందుకంటే పోసాని గారు ఎలక్షన్స్ ముందు కూడా తల్లులు చెల్లి విమర్శలేదు కానీ మంచోళ్ళు కాదు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు అన్ని నాటకాలు బయటకు అలా యాక్ట్ చేస్తారు లోపల ఇంకోటి పెట్టుకుంటారు ఇలాంటి కొన్ని విమర్శలు చేశారు దాంతోపాటు ఏమన్నారు ఆయన చాలాసార్లు తిట్టాడు ఎవడైనా తిడతాడా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా మాట్లాడతాడా ఇట్లాంటి దూరంలో వెళ్ళిపోయాడు ఆయన అంటే మరీ ఫ్యామిలీ వైపు వెళ్ళేది కానీ వీళ్ళని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళాడు ఆయన వెళ్తూ ఒక ఒక ఛానల్లో ఎలక్షన్స్ ముందు ఒక కొన్ని ఒక్కొక్క సెలబ్రిటీని తీసుకుని ఇంటర్వ్యూ చేశారు అది రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు లేదంటే సినిమా అవ్వచ్చు అందరినీ అలాగే ఈయన కూడా తీసుకొని వరుసగా ఒక పది పదిహేను మంది జర్నలిస్టులు సోదరులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరిగింది దాంట్లో పోసాం కృష్ణమూర్తి గారు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాడు వేస్ట్ నన్ను వేస్ట్ వెళ్ళో నన్ను తిట్టాడు అది ఇది అండి అది మాట హక్కు కదా ఏదన్నా మాట్లాడ నేను ఒప్పుకుంటాను అలాటప్పుడు మాట హక్కే కానీ వేస్ట్ ఫీల్డ్లో ఎలా అంటారు ఊరికే నోరుందని వేస్ట్ ఫీల్డ్లో తిడితే ఎలా అని తిడితే ఎలాగా అని తిడితే ఎలా మాట హొక్కే మాట హక్కు ఎప్పుడు ఎంతవరకు పరిమితం ఇవాళ జనరేషన్లో ఇప్పుడున్న చట్టాలు ఇవన్నీ చూస్తే కడుపును పుట్టిన పిల్లలే మాట పడట్లేదే ఒకప్పుడు టీచర్స్ కొడితే ఎలా ఉండేవారు నోరు మూసుకొని ఇలా చేతి కొట్టుకుని ఉండేవారా బెత్తం తీస్తే ఇప్పుడు ఏముంది టీచర్ మీద తిరగబడుతున్నారు అవసరమైతే వీళ్ళు పేరెంట్స్ చెప్తే ఆ పేరెంట్స్ కూడా గంగిరెద్దులో తలొప్పుకొని వచ్చేసి మా ఓడిని కొడతా వెంటనే వెనక ఒక ఇద్దరు ముగ్గురు మీడియాను తీసుకొచ్చి ఆ టీచర్కి బడిత పూచాడు తిరిగి రివర్స్లో పిల్లలకి దానికి ఏం చెప్తారు కొట్టాడని కోపంకి ఎవరైనా ఒప్పుకోరని పిల్లల చేత అసభ్య ప్రవర్తన చేస్తున్నాడని ఒక పదం యాడ్ చేసి ఆ టీచర్కి రివర్స్కు కొడుతున్నారు ఏది ఎవరిది వాస్తవం ఎవరిది నిజం అంటే ఏం చెప్తారు కదా అలాగా పవన్ కళ్యాణ్ నాకు నన్ను తిట్టాడు మీరు చూసి చూడలేదా మీరు చూసారా నాకు తిట్టాడు చాలా మానసిక క్షోపడ్డాను ఇప్పుడు ప్రొడ్యూసర్ మన మీరే ఉన్నారు ఆఫీస్కి వచ్చారు టెన్ ఓ క్లాక్ వచ్చారు ఆఫీస్కి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతారా రోజు ఒకరోజు సెవెన్ అవుద్ది ఒకరోజు ఎయిట్ అవ్వచ్చు షూట్ గట్రా వెళ్తే నైట్ టెన్ అయినా అవ్వచ్చు కదా ఉండరా జీతం తీసుకున్నది పని చేయాలిగా సో ఈయన కూడా ఒక షూటింగ్కి వెళ్ళాడంట వెళ్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో పని మీద ఆయన ఓపెన్గా చెప్పాడు నాకు షూటింగ్కి వెళ్ళాలంటే బద్దకం అండి నేను అందుకో ఇప్పుడు లేటుగా సినిమా చేసేవాడిని కూడా ఆయన అన్స్టాపుల్లో ఒప్పుకున్నాడు నేనేం సిన్సియర్ అని చెప్పలే ఆయన సరే ఆ రోజు ఏదో పని పడింది అప్పటికే రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి లేటుగా వెళ్ళాడు ఈలో ఏమైంది ఆరు అయిపోయింది నేను ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయాడట వెళ్ళిపోతే సీనియర్ ఆర్టిస్ట్ కదా ప్రొడ్యూసర్ ఏమన్నా చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారట ఏం సార్ వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు ఏం సార్ మీరు వెళ్ళిపోయారు ఉంటే ఒకసీన్ తీసేసేవాళ్ళం కదా నా టైం అయిపోయింది వెళ్ళిపోయాను అంటే ఒక క్షణం ఒక గంట ఆగితే అయిపోయేది కదా మళ్ళీ దీనికోసం ఇంకో రోజు కాల్ షీట్ అంటే మళ్ళీ ఆ రోజు పే చేయాలి ప్రొడ్యూసర్కి కూడా కష్టమే కదా మరి అలాగ ఆలోచించా కదా ఈయన వెర్షన్ చెప్పడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి రమ్మన్నాడు నన్ను తిట్టాడనే చెప్తున్నాడు మరి నీ ఒక్కడి కోసం ఎంటైర్ యూనిట్ సభ్యులు అందరూ మానుకున్నప్పుడు అప్పుడు మరి యూనిట్ సభ్యులు అందరూ నేను తిట్టుకొని ఉంటారు అవును మరి అది చెప్పవే ఎప్పుడైనా తప్పు చేస్తే ఎవడు విరసనా అని చెప్పుకుంటాను నేనే మహా సాధ్విని అన్నట్టు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఖాళీగా చిన్న చిన్న ఆర్టిస్టులు మామూలుగా జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళంతా వస్తారు వాళ్ళంతా ఖాళీగా అందరికీ ఇబ్బందే కదా ప్రొడక్షన్ వాళ్ళు ఖాళీగా ఖాళీగా ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ ఒక రోజు షూట్ ఆగితే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా అండి మరి ఆ యాంగిల్ చెప్పకుండా ఈ నన్ను వెళ్ళిపోయినందుకు తిట్టాడు ఏమో రమ్మని పిలిచి ఉంటాడు రిక్వెస్ట్ చేసి ఉంటాడు ఈయన సీనియర్ కదా ఎలనని ఉంటాడు అందుకు ఎప్పుడు మన ఇండస్ట్రీలో హీరో ఓరియంటెడ్ సినిమాలే కదా అని హీరోని బేస్ అయ్యే కదా ప్రొడ్యూసర్లు పెడుతున్నారు డబ్బులు రేపు ఊరికే పెడతారా మరి ఆ ఉద్దేశంతో తిట్టాడేమో నేను అది కూడా ఒప్పుకుంటున్నాను పవన్ కళ్యాణ్ తిట్టుండొచ్చు ఉండొచ్చు కదా మరి సీనియర్లు కదా మీకు ప్రొడక్షన్ వాల్యూస్ తెలుసు మీరు డైరెక్షన్ చేశారు మరి దాన్ని సాగ్గా చూపించి పవన్ కళ్యాణ్ నన్ను తిట్టాడు మీ మీకు తెలియదు అని అంతా ఇద ఎలా అంటూ నేను ఇదయ్యాను అంటే మరి ఈ మాటల మీదే వచ్చి ఒకదాని ఒకటి ఆడు వేస్ట్ ఫీల్డ్ ఆడు ఇది దానికి రాజకీయాలకు పనికిరాడు ఇవన్నీ కూడా మరి ఇదే పోసాని గారు మా అలాంటి మాటలు ఆడకపోతే ఒక స్టూడియోలో డిస్కషన్కి వెళ్ళినప్పుడు విహెచ్ గారికి వెళ్ళిందిగా అంటే ఈయన సమయం కోల్పోయా ముఖ్యంగా ఏంటంటే ఈ సినీ పరిశ్రమ నుంచి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ టైంలో కానీ లేకుంటే ఈ టైంలో కానీ ఒకళ్ళకి అంటే సపోర్ట్ చేసినట్లు కానీ లేకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించడం కానీ లేకుంటే కామెంట్స్ చేయడం కానీ లేకుంటే ఏముంది అట్లా సింపుల్ తీసేసినట్లు కానీ ఎందుకు సినీ పరిశ్రమ నుంచి అట్లా జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళతో వాళ్ళకి ఏ సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళే చెప్పాలి ఇప్పుడు చాలామంది అన్నది ఏంటంటే మొన్న రీసెంట్గా మీరు అడిగిన దానికి చెప్తున్నాను కొండా సురేఖ గారు నాగార్జున గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు చేసినప్పుడు అంతమంది ట్వీట్ చేశారు ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ ఓకేనా పెద్ద హీరోలు తప్ప అందరూ ట్వీట్ చేశారు స్పందించారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కదా మరి ఇదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఎవరు స్పందించలేదు అంటే ఎవరిని అడగాలి ప్రశ్న ఎవరిని అడిగితే జవాబు వస్తుంది చెప్పండి మరి ఇదే నాగార్జున గారు ఎలక్షన్స్ ముందు కూడా ఏదో సందర్భంలో క్వశ్చన్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే బాగానే ఉందిగా అన్నారు ఆయన మీరు అది చూసారు లేదు చాలామంది ట్రోల్స్ చేశారు టీడీపీ మిత్రులు చాలామంది ట్రోల్స్ చేశారు మరి బాగానే ఉంది కదా అన్నప్పుడు టికెట్ల రేట్లు తగ్గించినప్పుడు నాగార్జున గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళలేదు ఈ క్వశ్చన్ 11 మంది ఇస్తారు చాలా మంది ఆబ్వియస్లీ కదా అవును కరెక్టే కదా మరి ఇదే బన్నీ గారు నంద్యాల వెళ్ళి ఫ్రెండ్ కలవడానికి వెయిట్ చెప్పినా గానీ వెయిట్ చేసి మరి పిల్లర్ మరి అప్పుడు మహేష్ బాబు ప్రభాస్ గారు మహేష్ గారు తర్వాత చిరంజీవి గారు గారు వీళ్ళందరూ వెళ్ళారు మరి అప్పుడు వీళ్ళ ఎవరు వెళ్ళలేదు ఎందుకు ఆయన ప్రభుత్వం బాగానే ఉంది అనుకుంటే అక్కినే ఫ్యామిలీ నుంచి ఎవరు పోలే పోలే అంటే ఇవి ఇవన్నీ కూడా నెడ్జన్లు ట్రోల్స్ చేసినవి నేను మీకు చెప్తున్నాను నా నేను ఆ న్యూస్ అంతగా గుర్తులేదు ఓకే ఎప్పుడైతే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందో ఒక్కొక్కరు ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు ఓకే అవునా అప్పుడు వెళ్ అప్పుడు ఓహో నాగార్జున గారు అప్పుడు వెళ్ళలేదా అచ్చా అప్పుడు బాలయ్య గారు కూడా వెళ్ళలేదా ఇట్లా అనుకుంటున్నాం జనరల్గా కామన్ అది కాకపోతే ఇట్లాంటి మాటలు ఆడినప్పుడు ఆడి వేస్ట్ వెళ్ళు ఆడు ఇది ఆడి చేతకానాడు ఇలాంటి మాటలు ఎవరు మనోభావం దెబ్బతిందో కేసు వేసుకోనివ్వండి ఇప్పుడు కేసులు అయినా నమోదు అవుతున్నాయి ఇంతకుముందు కేసులు నమోదయ్యే అసలు భయపడేవారుగా ఎవరు అనడానికి భయ భయపడేవాళ్ళు కదా మరి అది ఇప్పుడు కేసులు నమోదయ్యే జస్ట్ ఇంకా ఇంకే అరెస్ట్ ఏం చేసి లేదుగా లేదు నేను ఏం లేదు మొన్న వచ్చి అప్పుడే బయటకు వచ్చి ఓసన్ గారు కూడా గగ్గోలు పెట్టారు ఏదో అంటే నోటీసులు కూడా వస్తాయి ఉండవు అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు అంటే రానివ్వండి వీళ్ళే వనకపోతే ప్రూవ్ చేసుకోవాలండి తప్పే ముందు పోనీ వీళ్ళకి ఎవరి గురించి అయితే వీళ్ళు ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడారో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ ఇస్తే వీళ్ళు మాట్లాడుకోనివ్వండి ఎవరిస్తం వాళ్ళేది కదా అంటే ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి అయితే ఒక లారీ కొంటే ఆధారాలు అయితే మన బా ఈ పోషణ కృష్ణమూరళి గురించి అయితే మరి ఎట్లా అయింది అనేది అసలు ఇప్పుడు